हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू में अली खान, मैं सुनार अली खान के आर के चैनल। फर्स्ट टाइम मन चैनल को प्लीज़ सब्सक्राइब चेंड ब्रदर। फ्रेंड्स, ఈరోజు మనం అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ నుంచి ఉన్నామండి. ఈ సంత ప్రతి శుక్రవారం రోజున జరుగుతూ ఉంటుంది. సో ఈ మార్చర్ల పిల్లలు చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వాటి కోసంగా ఈరోజు ఈ సంతకు అనేది రావడం జరిగింది. సో ఈ కట్ట చాలా పెద్దదిగానే ఉందండి. 6 గంటలకి ఇది అమ్ముడుపోయినట్టున్నాయి చాలా వరకు. సో ఈరోజు ఈ సంత కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ మార్చర్ల పిల్లలు అలాగే గుంటూరు జాతి పిల్లలు ఎంత ధరకు పడుతున్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ నల్లపాడు అండి. సంత వచ్చేటప్పటికి నల్లపాడు. ప్రతి శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచి మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 7-8కి పీక్స్లో ఉంటుంది. 8 గంటల పైన పీక్స్లో అనేది ఉంటుంది మార్కెట్. ఫుల్ రష్ తోటి ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ గేట్ పాస్ అంటారు కదా, బిల్ అనేది. సో ఇక్కడ వచ్చేటప్పటికి 70 రూపాయలు కట్టించుకుంటున్నారు మార్కెట్ లోపల. ఒక జీవం బయటికి వెళ్ళాలంటే 70 రూపాయలు ఇక్కడ కట్టించుకుంటున్నారు. అలాగే బయట గేట్ దగ్గర వచ్చేటప్పటికి 20 రూపాయలు అనేది కట్టించుకుంటున్నారు. ఆ 20 కట్టాలా అంటే కట్టాలా, వద్దు అంటే వద్దు అనేటట్టుగా ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో మొత్తానికి ఒక జీవం బయటికి పోవాలంటే 90 రూపాయలు మార్కెట్కి కట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో అలాగే ఈ వీడియోలో మనకు ప్రణీత్ షీప్ ఫామ్ అని కడప నుంచి ఒక వీడియో ఉంది. సో బక్రీద్ కాన్సెప్ట్లో హెవీ సైజ్ పొట్టెలు అనేవి ఉన్నాయి. ఒక్కొక్క పొట్టెలు వచ్చేటప్పటికి 40 కేజీలు 80 కేజీలు దాకా అనేది లైవ్ వెయిట్లో ఒక్కొక్క పొట్టెలు ఉంది. సో 50,000 అనేది వాటి ధరలు అనేవి ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు. నెంబర్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రణీత్ ఫామ్ కడప నుంచి ఉంది. బక్రీద్ కోసంగా స్పెషల్గా రెడీ చేసిన 60 పొట్టేళ్లలో 40 పొట్టేళ్ళు 40 పైనుంచి ఉన్నాయి. 80 కేజీల దాకా లైవ్ వెయిట్లో ఒక్కొక్క పొట్టేలు అనేవి ఉన్నాయి. సో ఇక మార్కెట్ తిరిగి చూద్దాం మనం. ప్రణీత్ షీఫ్ ఫామ్ కడప అండి. సో ఇది మనకు బ్రీడింగ్ కోసంగా అనేటివి అన్నీ 2 పళ్ళ మీద ఉండే పొట్టేలు అనేవి ఉన్నాయి. సో రకరకాల బ్రీడ్స్ అనేవి ఉన్నాయి. లైవ్ వెయిట్ ప్రకారంగా 45 నుంచి 70 కేజీల లైవ్ వెయిట్లో ఉన్నాయి. ధర విషయానికి వచ్చేటప్పటికి 20,000 నుంచి 50,000 వరకు ఒక్కొక్క పొట్టెలు ఉంది. స్పెషల్గా బ్రీడింగ్ కాన్సెప్ట్ కోసంగా అలాగే బక్రీద్ కుర్బానీ కోసంగా అనేటివి మనం పొట్టెలు అన్నిటి రెడీ చేస్తూ ఉన్నాం. సో 60 పైగిన పొట్టెలు అనేవి ఉన్నాయి. లైవ్ వెయిట్ 45 నుంచి 70 కేజీల వరకు ఉన్నాయి. 20,000 నుంచి 50,000 వరకు ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ వచ్చి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో పొట్టెల పిల్లలు వీటి ధరలు ఎలా ఉన్నాయి ఫస్ట్ మార్చల్లా చూద్దాం. దాని తర్వాత అటు పక్క గుంటూరు పిల్లలు ఉన్నాయి. ఆ 2 పిల్లలు కవర్ చేసిన తర్వాత పెద్ద పొట్టేళ్ళు అలాగే గొర్రెలు వాటి ధరలు అనేటివి అడగడానికి ట్రై చేస్తాం. సో చూడొచ్చు ఎక్కువ తీసుకుని రావడం లేదు. ఒక 20-30 అలాగే ఒక్కొక్క కట్ట మాదిరిగానే తీసుకుని వస్తున్నారు. ఇక్కడ ఏదో బేరం జరుగుతున్నట్టుంది. చూద్దాం మనం. సో ఈ మొత్తం పొట్టేళ్ళ పిల్లలు అండి. వీటికి పెద్దగా వచ్చినప్పుడు లైవ్ వెయిట్ చెప్పాలంటే కొద్ది కష్టం. పిల్లల స్టేజ్లో ఉండేటప్పటికి చెప్పొచ్చు. ఈ పొట్టెల పిల్లలు అమ్ముడిపోయినాయి అనేసి చెప్పినారు అన్నగారు. ఇచ్చిన వ్యక్తి చెప్పిన రేట్లు ఇవి. సో పొట్టెళ్ళు అయితే మీరు చూస్తున్నారు యావరేజ్గా లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 15 లోపల ఉంది అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఈ తెల్ల పిల్ల మీకు 10 కేజీలు అలా కనిపిస్తుంది. ఈ పిల్ల వచ్చేటప్పటికి 15 అలా ఉంది. సో యావరేజ్గా 13-12 అనేది అనుకోవచ్చు. మార్చర్ల జాతికి సంబంధించిన పిల్లలు ఇవి. 14,000గా జత ఇచ్చున్నారండి. 14,000 రూపీస్ పెయిర్ అనేది ఇచ్చున్నారు. యావరేజ్ లైవ్ వెయిట్ 13 కేజీస్ అనేది ఉండొచ్చు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 13 or 12 అంతకుమించి ఎక్కువ ఉండవు. సో మార్చర్ల బ్రీడ్ అండి. మార్చర్ల పొట్టేళ్ళ గురించి చాలామంది అడిగేవాళ్ళు పిల్లల గురించి. 14,000 రూపీస్ 14,000 రూపాయల జత 13 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లు 13 లేదా 12 కేజీలు అనేది యావరేజ్గా ఉంటాయండి. సో సంత చాలా పెద్దదిగా ఉంటుందండి. జీవాలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. నా లెక్క ప్రకారం ఈరోజు కొద్దిగా తక్కువగా వచ్చినట్టు అనిపిస్తున్నాయి. సో ఈ 2 కట్లు ఉన్నాయి. ఒక కట్టలను అడుగుదాం ఒకసారి. ఇక్కడ ఒక కట్ట ఉంది. సో సైడ్ నుంచి చూద్దాం మనం. సో ఇది కూడా యావరేజ్గా లైవ్ వెయిట్ 14 అనేది ఉండొచ్చు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 14 పక్కా ఉంటాయి. 14 ఉంటాయి, 15 అయితే ఉండవు. ఎందుకంటే యావరేజ్ మీద చెప్పాలి కాబట్టి. ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకున్నాం ఒకసారి. ఏం చెప్పినారు బాబాయ్ జత ఇది ఏనా? 18,000 జత. సో 18,000గా జత చెప్పినారండి. 18,000 రూపీస్గా దీని ధర అనేది చెప్పినారు. బేరం చేసే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం మళ్ళీ మొత్తం మార్కెట్ ఒకసారి కవర్ చేసుకునేసి మళ్ళీ కొన్న వాటివి ఏదైనా ఉంటే నేను అడిగి తెలుసుకుంటా ఉంటాను. సో మార్చర్ల అవి 14 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్, 18,000 రూపీస్ పెయిర్ అనేది చెప్పినారు. 18,000గా జత చెప్పినారండి. సో ఇక్కడ మార్చర్ల ఉన్నాయి. మార్చర్ల అయినాక గుంటూరు పోయి అటు పక్క ఉన్నాయి, అవి కూడా తీసుకుంటాను. ఇది వచ్చేటప్పటికి యావరేజ్గా చిన్న పెద్ద మొత్తం కలిపి ఉన్నాయి. దీంట్లో 12 కేజీలు అనేది యావరేజ్గా ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండవు. పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి కొన్ని.
పెద్ద పోతులు రెండు మూడు కనిపిస్తున్నాయి. అవి 15 కేజీల పైన అనేటివి ఉండొచ్చు. మిగతా అన్నీ చిన్న సైజులోనే ఉన్నాయి. 12 కేజీలు యావరేజ్ లైఫ్ వెయిట్ అనేది ఉండొచ్చు అనేసి అంచనా. మొత్తానికి ఒక 6 కానీ 8 కానీ 15 కేజీస్ అబోవ్ అనేటి ఉన్నాయి. మిగతావన్నీ 10 కేజీస్ బిలో అనేటివి అనుకోవచ్చు. 10 కేజీలు దాకా ఉన్నాయి. ఒక 6-8 మాత్రం 15 కేజీల పైన 15 కేజీలు అనేటివి ఉన్నాయి. ఎంత చెప్పినారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. జత 18,000 బ్రదర్ చెప్పి ఉండేది. సో 18,000 రూపీస్ పేర్. వా, రేట్లు వింటా ఉంటే గుండె జల్లు అంటుందంటే. ఒకసారి మాంసం ధర ఎంత ఉందో ఇక్కడ గుంటూరు టౌన్లో అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎవరినైనా. 12 లేదా 13 కేజీలు ఉంటుంది యావరేజ్ లైవేట్, అంతకుమించి ఎక్కువ ఉండదు. అలాంటి పిల్ల 18,000గా జత చెప్తున్నారు. ఎవరినైనా అడిగి మాంసం ధర ఎంత ఉందో ఇక్కడ ఒకసారి అడిగి కనుక్కుందాం. ఇక్కడ ఎవరో ట్రేడర్ ఉన్నట్టున్నారు, ఆయన్నే అడుగుదాం ఒకసారి. సో మాంసం ధర వచ్చేటప్పటికి 750 నుంచి 800 దాకా ఉంది అంటున్నారు. ఈ పిల్లలు మాంసానికి కంపేర్ చేయకూడదు. ఈ పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి మాంసం కోసంగా, వాటిని అడుగుదాం. మళ్ళీ అడిగి తెలుసుకుందాం. అన్నయ్య, మాంసం ధరకి పిల్లలు అనేవి సెట్ కావు. సో వాటిని పెద్ద పొట్టెళ్ళకు వాడికి వెళ్ళేటప్పుడు అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఇవి కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయి, వీటిని అడిగి తెలుసుకుందాం. ఇది వచ్చేటప్పటికి 18 ఆ రేంజ్లో లైవ్ వెయిట్ అనేవి ఉన్నాయి. అక్కడ నిలబడి ఉండే 4 మాత్రం 17, 18 అలా ఉంటాయి. మిగతా కింద కూర్చునేటువంటి మొత్తం 12 ఆ రేంజ్లో లైవ్ వెయిట్ అనేవి ఉంటాయి. ఒకసారి అడిగి ఇక్కడ ఇంకొకటి ఉందండి. గుంటూరు మార్కెట్లో ఏంటంటే, మనం వెళ్ళి ఆ కట్ట గురించి మాట్లాడితే, ఇప్పుడు సపోజ్ దీంట్లోనే మనం జత ఎంత బాబాయ్ అంటే, వీళ్ళు చెప్పే మొదటి మాట ఏంటంటే లాక్కో తర్వాత బేరం మాట్లాడదాం అంటారు. అంటే దీంట్లో నుంచి 10 కానీ 5 కానీ తీసేసిన తర్వాత బేరం చెప్తాను అంటారు. సో అది ఒకటి పెద్ద ఇదిగా ఉంది. ఇక్కడ ఒకసారి అడుగుదాం వీటిని కూడా. ఏం పేరు అన్నారన్నా? అచ్యుత్రావు. బ్రదర్ అచ్యుత్రావు గారు అండి. ప్రతి వారం మార్కెట్లోకి వస్తారంటారంట, నేను మాట్లాడాను. రేట్లు అనేది ఒకరోజు పెరుగుతూ ఉంటాయి, ఒకరోజు తక్కువ ఉంటాయి. సో ఈ పిల్ల 18,000 అనేది చెప్పారు ఇందాక జత. ఎందుకు చెప్పారంటే ఆ క్వాలిటీని బట్టి రేట్లు అలాగే ఉంటాయినా, తక్కువ ఎక్కువ అనేది ఏమి ఉండదు, ఇలాగే ఉంటుంది. బేరం అనేది జరుగుతూ ఉంటాయి వాటికి అనేది చెప్పినారు. థ్యాంక్స్ అన్నయ్య. ఈ పిల్లల రేట్లు చెప్పే ముందు నాకు మతి పోతుంది అంటే, అసలు ఈ మార్కెట్లో నిలబడితే తలా తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, అలా ఉన్నాయి. అన్నా ఇది కట్ట మీద ఏం చెప్పినారు నా బేరం? ఇది కట్ట మీద ఏం చెప్పినారు బేరం? ఇది మొత్తం గుత్త బేరం జత లెక్క. జత 14,500. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది 12 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్లో ఉండేది. 14,500 అనేది జత చెప్పినారు. బేరం అనేది జరగడం సహజమే. ఇప్పుడు దాకా అడిగిన నలుగురులో వీళ్ళే కొద్దిగా తక్కువ ధరలో చెప్పింది, 14,500 అన్నారు. సో ఒకరు ట్రేడర్స్, అలాగే ముగ్గురు సబ్స్క్రైబర్స్ మార్కెట్కి వచ్చినారు ఈరోజు. ఓకే, ఇక్కడ బేరం మాట్లాడితే కొట్టేటట్టుగానే ఉన్నారు జనాలు. ఏదో గొడవ జరుగుతుంది ఇక్కడ. ఈ 5 పిల్లలు కొనడానికి వచ్చారండి, బేరం చెప్తున్నారు. ఎంత బేరమో నాకు తెలియదు, ఇంకా చూద్దాం ఎంత చెప్తున్నారు. అన్నగారు కొంటా ఉన్నారు, ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం. సో ఇది వచ్చేటప్పటికి 17,000గా ఇందాక చెప్పడం జరిగింది. బేరం ఆడేటప్పటికి 17,000గా చెప్పారు. ఫైనల్గా 14,000 దాకా అడిగారు. ఇది 14,000కి అనేది ఇవ్వలేదు. 40,000 పొట్టేలు పిల్లలు. యావరేజ్గా లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 12-13 కేజీలు అంతే. 12 లేదు 12 కేజీలు అనేది యావరేజ్గా లైవ్ వెయిట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక లాట్ ఉంది. సో అడిగి తెలుసుకుందాం ఇది ఎంత చెప్తారనేది. దీని లైవ్ వెయిట్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉందండి. ఇది అమ్ముడిపోయినాయినా? సో దీని లైవ్ వెయిట్ కూడా మనకు 12-13 అంతకుమించి ఎక్కువ లేదు. ఎందుకంటే 4-5 పెద్దవి ఉన్నాయి, మిగతాయి 10 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్లో అనేటున్నాయి. పొట్టెల పిల్లలు ఉన్నాయి మొత్తం. ఇవి ఎంత చెప్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కట్ట అంటే అర్థం కావటం వల్ల గుట్ట అనాల్సి వస్తుంది. అదా, ఇది గుట్ట మీద ఎంత చెప్పినారు నా బేరం జత వచ్చేటప్పటికి? మొత్తం మీద 14,500. 14,500 అనేది దీని పేర్ ధర చెప్పినారండి. 14,500 పేర్, 12 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ అని ఈ పిల్లలు అనేటున్నాయి. మార్చర్ల జాతికి సంబంధించిన వాటి. ఇంకా చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నాయి అటు పక్క, అవి కూడా చూసుకుని వద్దాం ఒకసారి. ఒక 2 కట్టలు ఉన్నాయి, ఆ 2 కట్టలు చూద్దాం. ఆ కట్ట కాడ ఏదో గొడవ జరుగుతూ ఉండండి, అది వద్దు మనకు. ఇది చూద్దాం, ఈ కట్ట మీద ఒకసారి మాట్లాడదాం. ఏనా తీద్దాం బాబాయ్, కనిపిస్తారు కదా.
సో ఇక్కడ ఒక కట్ట ఉంది, ఈ కట్టను కూడా తీసుకుందాం. ఈ కట్ట కూడా యావరేజ్గా లైవ్ వెయిట్ చూసుకునేటప్పటికి 12 కేజీల కంటే ఎక్కువ ఉండటం లేదండి. 12 కేజీలు యావరేజ్గా లైవ్ వెయిట్ ఉంది, 12 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్. పూరి లాట్ పే క్యాదాం బిక్తే పూచికే కోషిష్ కర్తే మొత్తం మీద కట్ట ఏం భారం చెప్తారనేది అడిగి తెలుసుకుందాం. జత 13,000 పొట్టేలు పిల్లలేనా? అన్ని పొట్టేలు పిల్లలు. సో 13,000 అనేది ఇది చెప్పున్నారండి, 13,000 మీద ఇవి ధర అనేది చెప్పున్నారు. అంటే ఆయన అన్నట్టుగా రంగులు కూడా ఇక్కడ నోట్ అవుతాయి, దీంట్లో కొన్ని మిక్స్ అయి ఉన్నాయి. సో అక్కడ చూసేటప్పటికి మొత్తం అచ్చంగా మార్చర్లా ఉన్నాయి. అవి 18,000 అన్నారు, ఇవి వచ్చేటప్పటికి 13,000 అనేది చెప్పున్నారు. సో పర్వాలేదు, ఇది కొద్దిగా రీజన్గా చెప్పారు. బేరం చేస్తే ఇంకొద్దిగా మంచిగా దొరికే అవకాశం అయితే ఉండొచ్చు. ఇటుపక్క ఏం లేవు, అటుపక్క లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా మార్చర్లా ఉంటే మార్చర్లా చూసుకుంటూ వెళదాం, లేదంటే గుంటూరు పిల్లలు ఉన్నాయి అటుపక్క, ఆ పిల్లలు అది అక్కడ ఉన్నాయి కదా, అవి గుంటూరు పిల్లలు. అంటే అటుపక్కకు వెళ్ళిపోదాం ఒకసారి. ఇక్కడ గట్టిగా మాట్లాడితే బేరం చేసే దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి గుంటూరు పిల్లలు అల్లి కనిపించే పిల్లలు కూడా మనకు 7,000 మీద పేరు చెప్తా ఉన్నారు. 6,000కి అడిగారు, 6,000కి అడిగితే ఇవ్వలేదు, 7,000 అన్నారు. 12,000 మీద జత అడగడం జరిగింది. సో 14,000 మీద అయితే ఇస్తాను అనేసి చెప్పి నిలబడి ఉన్నారు. అమ్ముడిపోయినాయి భయ్యా, అమ్ముడిపోయినాయా? ఎంతకి ఇచ్చారనా? 16,000 జత 16,000 మీద ఇచ్చారా? అవి ఇవి మొత్తం కలిపి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, కెమెరా ఆఫ్ చేయలేదు, నేను మర్చిపోయాను. ఇవి కూడా ఇచ్చేస్తున్నారంట, 16,000 మీద జత ఇచ్చారు. దీంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నాయి, అలాగే పెద్ద పిల్లలు ఉన్నాయి. ఒక 3 చిన్నపిల్లలు ఉన్నాయి, మిగతా అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. 16,000 మీద జత ఇది ఇచ్చున్నారంటున్నారు. 16,000 రూపీస్ పెయిర్. పెద్దపిల్లలు అంటే 15 కేజీస్ అబౌవ్ ఉండేటివి, 17 లోపల అనేటివి ఉంటాయి లైవ్ వెయిట్. 16,000కి జత ఇచ్చున్నారు. ఇవి ఏం పేరు అన్నారు అన్నయ్య? సతీష్ అన్న. మీరన్నయ్య? వెంకయ్యనాయుడు గారు. సో బ్రదర్ మార్కెట్ గురించి కొన్ని డీటెయిల్స్ అనేది క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, కొన్ని బేరాలు అనేటివి కూడా చేశారు. సో నీట్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, థ్యాంక్స్ అన్నయ్య దానికోసంగా. సో అవన్నీ ఫైనల్లో నేను వీడియో ఎండ్లో మీకు చెప్తానండి. థ్యాంక్ యూ అన్నయ్య. సో ఈ కట్ట ఇప్పుడే వచ్చింది, దీంట్లో 2-2 మీద బేరం చేయడం జరిగింది. 2-2 మీద బేరం చేసేటప్పుడు 16,000 జత చెప్తున్నారు. 10 కేజీలకు మించి లైవ్ వెయిట్ ఉండదు, 10 కేజీలకు మించి బరువు ఉండదు. 2-2గా అడిగినప్పుడు, అంటే ఒక జత గురించే రేట్ అడిగాం, 16,000గా చెప్తా ఉన్నారు జత, 8,000 ఒక్కొక్కటి. ఏం పేరు అన్నారు బ్రదర్? ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటేష్ బ్రదర్ పేరు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? అనంతవరం. సో అనంతవరం నుంచి వచ్చారు, చాలాసేపటి నుంచి మార్కెట్లో తిరుగుతున్నారు. రేట్లు ఎలా ఉన్నాయి భయ్యా? చాలా ఎక్కువ, 15,000 20,000 చెప్తా ఉన్నారు. నచ్చింది తీసుకుంటా ఉంటే. ఎన్ని అడిగారు బ్రదర్ మీరు? ఒక జత అడిగితే 20,000 15,000 దాకా చెప్తున్నారు. ఓకే బ్రదర్. సో మార్చర్ల పిల్లలు వచ్చేటప్పటికి ఈ కొద్దిపాటి ఏరియాలోనే ఉన్నాయండి, చాలా తక్కువలో వస్తున్నాయి. అంటే మొత్తం మీద కలుపుకుంటే ఒక 200-300 అలా వస్తున్నాయి, 200-300 అంతే వస్తున్నాయి, అంతకుమించి ఎక్కువ రావటం లేదు పిల్లలు. దీంట్లో ఎలా అమ్ముడిపోతున్నాయంటే ఇవి కట్ట, మొత్తం కట్ట ఒకే వ్యక్తి కొనేవాళ్ళైతే కనిపించటం లేదు మార్కెట్లో వరకు. మొత్తం ఈ 50 పిల్లలు, ఈ 30 పిల్లలు కట్ట ఒకే వ్యక్తి కొనేటట్టుగా అయితే ఎవరు కనిపించటం లేదు. దీంట్లో నుంచి ఒక 4, 5, 2, 3, 5 కంటే ఎక్కువగా ఎవరు బేరం చేయటంలా ఎవరు కొనటం లేదు చూడడానికి. సో అప్పుడు అది ఆయన ఇందాక బ్రదర్ సతీష్ గారు చెప్పారన్నారు కదా, చెప్పేటప్పుడు 18,000 ఏదైతే చెప్పారో అవి అట్టే నిలబడతాయి, ఆ రేట్కి అయితే పోవు. మ్యాక్సిమమ్గా అంటే 15,000 దాకా అనేది పోతాయి రేట్లు అనేసి చెప్పినారు. ఇప్పుడు ఇది 12 కేజీలు ఉంది, 15 కేజీ 15,000 అలా ఉంటుంది ధర. ఒక్క పొట్టెలు లేదా 2 పొట్టెలు కావాలన్నప్పుడు 8,000 ఖచ్చితంగా ఉంటుంది అనేసి రేట్లు అనేటివి చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఈ మార్కెట్ అనేది ఈ పక్కన పెద్ద పొట్టెళ్ళు ఉన్నాయి, అలాగే టగర్లు బాగా వస్తాయి ఇక్కడ, వాటిని కూడా వెళ్ళి చూసుకొని వద్దాం ఒకసారి. పిల్లల ధరలు అయితే ఇవి. ఇంకా ఫైనల్గా ఇంకొకసారి వద్దాం, ఈ లోపల అమ్ముడిపోయినటువి పెడతానంటున్నారు, అది కూడా ఒకసారి చూసుకుని వద్దాం. ఇకపోతే ఫైనల్గా మీరు చూస్తున్నారు, ప్రణీత్ షీప్ ఫామ్ కడప నుంచి ఉందండి ఇది. ఇక్కడ 60 పొట్టెళ్ళు ఉన్నాయి ఈ రకంగా. ఈ 60 పొట్టెళ్లలో 40 పొట్టెళ్ళు
40 నుంచి 80 కేజీల బరువు తోటి ఒకటి లైవ్ వెయిట్ ధరలు వచ్చేటప్పటికి 40,000 నుంచి 70,000-80,000 దాకా కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్స్ చూస్తున్నారు, ఆ నెంబర్ కాల్ చేయవచ్చు. ప్రణీత్ షిఫ్ ఫార్మ్ ఫ్రమ్ కడపా జో వీడియో ఆప్ దేఖ రే అభి. ప్రణీత్ షిఫ్ ఫార్మ్ కడపా సే హై, సబ్ ఖుర్బానీ కా బక్రా హై భయ్యా. నంబర్ జో స్క్రీన్ పర్ దేఖ రే ఉస్ నెంబర్ పే కాల్ కర్ సకే.